రేణు దేశాయ్ గారు ఒక అద్భుతమైన యాక్ట్రెస్ మాత్రమే కాదు, షీఈస్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో ఒక గొప్ప కవి. యా, ఐ సీన్ యువర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అండ్ ద పేజెస్ దట్ యు రైట్, వి ఆర్ సింప్లీ బ్యూటిఫుల్. అలాగే మా పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారిని, కాదు కాదు, మా హీరో తరుణ్ భాస్కర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హీరో అనగానే అసలు ఆ నడక కూడా మారిపోయింది కదా అసలు. ఇదొద్దు, ఇది వేరే క్యారెక్టర్ మీరు చేయబోతున్నట్టున్నారు కదా త్వరలో. అండ్ తరుణ్ గారు, మీరు మాట్లాడే ముందు మీకు కొంచెం కంపెనీ కోసం మన అభినవ్ గోమటంని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మధ్య మధ్యలో ఎక్స్ప్రెషన్లు అలాగే ఇస్తూ ఉన్నాడు, ఎందుకు వచ్చాను? చప్పట్లు కొట్టమంటే ఇట్లా ఇట్లా కొట్టండి, నేను నవ్వమని చెప్పా. అభినవ్ మొన్న సినిమా తర్వాత నుంచి అసలు చాలా నడక మన మీ ప్రోగ్రామ్ క్యాష్ అప్పటి నుంచి ఇట్ వాస్ ఇట్ నేను కొంచెం డిసిప్లిన్ అయ్యా మీ ముందు. డిసిప్లిన్ స్పెల్లింగ్ డిసైపుల్ స్పెల్లింగ్ చెప్తా, ఓకేనా? డిసైపుల్ యా, క్రమశిక్షణ. Yes, actually don't know ma'am, he don't know nothing. Okay, you have to teach him, you're the director kada. I try. ఇదిగోండి మైక్ తీసుకోండి. ఈ స్టోరీలో మ్యామ్ ఉండొచ్చా? ఓకే, మీరు మాట్లాడండి. ఓకే, వచ్చిన నువ్వేనా చేసింది? అట్లా అవుతుంది. నువ్వేనా అనుకోని మాట్లాడు, కొంచెం దూరం ఉండు, వన్ స్టెప్ బ్యాక్. రాజ్ సార్, చాలామంది సినిమా మన డ్రీమ్ అన్నప్పుడు ఎక్కిరిచ్చేటోళ్ళే ఎక్కువ ఉండే, వీడేం చేస్తాడు సినిమా తీస్తాడా. అండ్ మనం కూడా ఫేస్ చేస్తాం జర్నీలో, ఎంతోమంది పాయింట్అవుట్ చేసి అసలు అవసరమా అది ఇది అని చెప్పేది. ఎంకరేజ్ చేసేటోళ్ళు చాలా తక్కువ.